తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత ఆశపడిందని, కానీ కేసీఆర్ సర్కార్ తమ కుటుంబాన్ని తప్ప ప్రజలను పట్టించుకోలేదని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనని, వారికి మరోసారి అవకాశం ఇవ్వకుండా అప్రమత్తమై ఓటు హక్కును జాగ్రత్తగా వినియోగించుకోవాలని కోరారు. ఈరోజు హైదరాబాద్లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హామీలను నెరవేర్చని బీఆర్ఎస్ను ఓడించేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలను వెనుక నుంచి నడిపిస్తున్నది ఎంఐఎం పార్టీ అని, ఈ విషయంలో ప్రజలకు తెలిసిపోయిందని అన్నారు. పల్లెల నుంచి గ్రామం నుంచి తల్లిదండ్రులు కష్టపడ్డటువంటి ఆ యొక్క సంపాదన లేదా వ్యవసాయం మీద ఆధారపడ్డటువంటి పేద వర్గాలు ఉన్న ఎకరా 2 ఎకరాల భూమి అమ్మేసి హైదరాబాద్ పంపించి ఉన్నత చదువు పరీక్షల కోసం పంపిస్తే నోటిఫికేషన్ రావు.